also already Chittyal varaku train undi, itu pote Jaggayapeta varaku train undi. Chittyal nunchi Jaggayapeta distance 100 kilometers. Highway pakkana land undi. Kontha viability study kuda na request to railways chestunnaru. Tappanisariga if a dynamic person likes you takes up the possibility of a Hyderabad Vijayawada bullet train or at least a super fast train is very bright. Memo all out ga whatever our limited capacity as member of parliament and nen gathamlo rashtrapati bhavanlo panchesinattu konni contacts I will utilize all of it. Andhra Pradesh government and Telangana government iddariki kuda idi chala prestigious ku mee government kuda manchi peru vache vishayam ani cheppi aa railway line vishayamlo that railway line Hyderabad Narketpalli Hyderabad Chittyal Narketpalli Nakrekal Suryapet Kodad Jaggayapet Vijayawada mari gaurava mantrivargulu kuda meeku kuda mee peru charithralo nilabadi pothadi mee Suryapet dwara ee super fast railway line vaste I am available in our limited capacity whatever to assist Telangana and Andhra governments rendu contribute chestunte kontha kontha amount central government will definitely sanction I will definitely follow it up అదే విధంగా మరి కొన్ని విషయాలు సైద్ రెడ్డి గారు చెప్పారు కానీ నేను జస్ట్ కొంత జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తా మట్టపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉంది అది 1000 ఏళ్ళకు పైన టెంపుల్ అది అప్పుడు గవర్నర్ నరసింహన్ గారి నా ఆహ్వానం మేరకు ఆ టెంపుల్కి వచ్చిండు అప్పుడు చాలామంది ఆంధ్ర నుంచి పిలిగ్రిమ్స్ దే వర్ కమింగ్ బై బోట్ సరే ఐ రిక్వెస్టెడ్ హిమ్ యూ ఆల్సో పుట్ ఇన్ యువర్ మీ గుడ్ విల్ యూజ్ చేయండి ఇక్కడ మంచి ఈ రివర్ మీద బ్రిడ్జ్ కట్టిస్తే ఈ రెండు రాష్ట్రాలకి ఇట్ బికమ్ ఎ లింక్ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన ఇడికి ముఖ్యమంత్రిగా ఇక్కడ నైట్ హాల్ట్ ఉన్నాడు ఆ రోజు ఆయనతో 50 కోట్లు ఈ బ్రిడ్జ్ ఒక యునిక్ ఫీచర్ ఏంటంటే చాలా మటుకు బ్రిడ్జ్లలో దే ఆర్ బిల్ట్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ యూ కలెక్ట్ ద ట్యాక్స్ బిఓటిఓ ఇది అంటారు కదా టోల్ ట్యాక్స్ ఇది అట్లా కాదు టోల్ పూర్తిగా ప్రభుత్వమే 50 కోట్లు కట్టి బ్రిడ్జ్ కట్టి చేసినాము సరే ఇప్పుడు సైదిరెడ్డి చెప్పినట్టుగా కొంత అప్రోచ్ రోడ్లో కొంత ఫారెస్ట్ ల్యాండ్ అండ్ ఇష్యూస్ వేర్ దేర్ ఒక 50 లాక్స్ టు 1 కోర్ ఖర్చు పెడితే అది పూర్తి అవుతుంది దిస్ కెన్ బికమ్ ది హబ్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఐ రిక్వెస్ట్ ఫర్ యువర్ కైండ్ ఇంటర్వెన్షన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అది దానికి కూడా మీరు వచ్చి ప్రారంభోత్సవం చేయాలని కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా కేటీఆర్ గారు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మంత్రిగా సరే వాట్ ఎవర్ పీపుల్ సే లేటర్ ఐ డిడ్ మై బెస్ట్ అంటే మాక్సిమం హౌసింగ్ అందించే ప్రయత్నం చేశాను అయితే ప్రాబ్లం మనకేమొస్తుందంటే హౌసింగ్లో మీకు తెలుసు సిటీలలో ల్యాండ్ దొరకదు అయితే నేను హుజూర్ నగర్ టౌన్ సిన్స్ హౌసింగ్ మినిస్టర్ ఒక మోడల్ కాలనీ కట్టేయాలని చెప్పి ఇక్కడ ఊరు బయట రాముడి వారి ఆలయం ఉంది ఆ ఆలయంకి చాలా ల్యాండ్ ఉంది ఆ రోజుల్లో ఎండోమెంట్స్ ల్యాండ్ దిస్ అ బ్యాన్ బై హైకోర్టు టు టేక్ టెంపుల్ ల్యాండ్ నేను హైషి మైసెల్ పిటిషనర్ అప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు జడ్జు ఆయన ఇంటికి పోయిన పర్సన్ మాట్లాడి ఇది మాకు హౌసింగ్కి కావాలి మేము ఆ టెంపుల్కి మార్కెట్ రేట్ ఇప్పిస్తామని చెప్పి ఆయన ఒప్పించి జడ్జిమెంట్ ఇప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి మార్కెట్ రేట్ ఇప్పించి ఆ టెంపుల్కి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినాం ఐ థింక్ 114 ఎకర్స్ చేసి ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం మూడు సైడ్ నుంచి రోడ్డు ఎలక్ట్రిసిటీ వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆ రోజు అనుకున్న ప్రణాళికలో మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇది మోడల్ కావాలని కావాలని 2001 బెడ్రూమ్ హౌసెస్ ఫ్లాట్స్ 2000 ప్లాట్లు ఆ పని మొదలుపెట్టి అబౌట్ 70-75% వర్క్ వాజ్ డన్ సరే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ద వర్క్ హెస్ స్టాప్డ్ గౌరవ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో విజిట్ చేశారు వేర్ ఆల్ టుగెదర్ ఇన్ దిస్ అందులో ఏం డిస్ప్యూట్ లేదు ఎవ్రీబడి ఈజ్ యునానిమస్ ఆ 4000 ఇండ్లు కాలనీ పూర్తి చేసి మీ ప్రభుత్వానికి అద్భుతమైన పేరు వస్తుంది మరి ఇక్కడ నిరుపేదలందరికీ కూడా ఇవ్వాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఆ రోజుల్లో మీకు తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాజ్ క్వైట్ ఎ పవర్ఫుల్ మినిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి వాజ్ అ క్లోజ్ పర్సనల్ ఫ్రెండ్ సరే హైదరాబాద్ బయట ఎక్కడుందో లేదో కానీ హుజూర్ నగర్కి రింగ్ రోడ్ మంజూరు చేయించాను సరే ఆల్మోస్ట్ 70% ఆఫ్ రింగ్ రోడ్ ఇస్ ఓవర్ ఒక సైడు కాలువ మీద రోడ్ వేయాలి అదే రింగ్ రోడ్డు ఇక్కడ జనం చాలా ఇళ్ళ నుంచి ఉంటున్నారు సో అక్కడ వాళ్ళకి మేము ఆల్రెడీ ఈ హౌసింగ్ కాలనీలో ఇళ్ళ ప్లాట్లు కూడా ఇచ్చినాం సో కొంత పర్సుయేషన్తో కొంత వితౌట్ బీయింగ్ హార్ష్
అది ఆ రింగ్ రోడ్ పూర్తి చేస్తే హుజూర్ నగర్ విల్ బి వన్ ఆఫ్ ద ఫ్యూ టౌన్స్ ఇన్ తెలంగాణ ఒక మంచి రింగ్ రోడ్ తో ఉంటుంది. అది సైద్ రెడ్డి గారు మెన్షన్ చేశారు. అది అప్పుడులో నేను 22 crores శాంక్షన్ చేసి ఉంటి. అది తప్పనిసరిగా మీరు పూర్తి చేయించగలరని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా గౌరవ మంత్రి గారికి ఇంకో విషయం ఏంటంటే, సరే ఇదివరకు ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా ఉండే. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 10,000 ఎకరం 5,000 ఎకరం ఉంటుండే. ఇప్పుడు ఎక్కడ చూసినా 10 లక్షలు 20 వేలు 10 లక్షలు 20 లక్షలు ఎకరానికి ఉంటుంది. దీంతో కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొంత ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు. అది కొంత వాటర్ బాడీస్కి కొంత గవర్నమెంట్ ల్యాండ్కి. నేను ఇప్పుడే జగదీష్ రెడ్డి గారు కూడా చెప్పిన, ఐ గివ్ యూ ద పర్టికులర్స్, మాకేం స్వార్థం లేదు, లెట్ అస్ ప్రొటెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ వాటర్ బాడీస్. అదేవిధంగా నేను గౌరవ మంత్రి వారికి కూడా ఇదివరకు చెప్పిన, ఇది కేటీఆర్ గారు, ఇప్పుడు కరోనా పాండమిక్ ఇట్ హెస్ షోన్ అస్ దట్ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఇట్ హెస్ మేడ్ లాట్ ఆఫ్ అన్సర్టింటీ అవర్ లైఫ్స్. అందుకోసం మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం చాలా నెసరీ. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి ప్రాంతంలో ఆ స్థాయిలో కరోనా స్ప్రెడ్ అయిందంటే అమెరికా, స్పెయిన్, మరి జర్మనీ, ఫ్రాన్స్, అంటే ఇక భారతదేశంలో కూడా ఎట్లుండో చెప్పలేము మనం. సో లెట్ అస్ బిల్డప్ అవర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఆల్ పాసిబుల్ రిసోర్సెస్. మా జిల్లాలో నేను ఇప్పుడు ఎంపీని సూర్యాపేట జిల్లాకి, నల్గొండ జిల్లాకి, ఈ రెండు జిల్లాల్లో హ్యూజ్ మినరల్ ఫండ్స్ ఆర్ అవైలబుల్ బికాస్ ఆల్ ద సిమెంట్ ఫ్యాక్టరీస్ ఆర్ హియర్. మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ అండ్ టు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు, ఫర్ 1 ఇయర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఒక్క సంవత్సరం వచ్చిన మినరల్ ఫండ్ మొత్తం కూడా లెట్ అస్ యూజ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెడ్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, డయాలిసిస్ సెంటర్స్ కానీ, వాట్ ఎవర్. ఈ పోలీసు వాళ్ళకి 40 రోజులు సరిపోలే, 40 రోజులు అయిపోయింది. ఎందుకు అరెస్ట్ చేయాలో డిఎస్పీ, దానికోసం డిఎస్పీకి ఎంత పైసలు ముట్టినాయో చెప్పాలి డిఎస్పీ. అదేవిధంగా మైనర్ పిల్లలు, గని కొడుకు నజీర్, కొండ రంగారెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి, గడ్డం శ్రీనివాసరెడ్డి కొడుకు మసూద్ రెడ్డి, పోలీసులు ఇల్లీగల్ కస్టడీలో వారం రోజులు పెట్టుకున్నది ఎందుకో చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్త ఉసిరికాయల గోపి అని అతని తల మీద బలమైన గాయాలు తగిలితే 10 కుట్లు పడితే అవతల వాళ్ళ మీద పోలీసు వాళ్ళు పెట్టి కేసు పెట్టారు. గొడ్డలతో కొడితే ఎర్రబోలి వెంకటరెడ్డి కాంగ్రెస్ కార్యకర్త కాలు ఇరిగితే అతను చేసిన వాళ్ళ మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టరు. గడ్డం కృష్ణారెడ్డిని ఈ సబ్ ఇన్స్పెక్టర్ ముందే కొట్టింది, అయినా చర్య తీసుకోలే. ఎందుకంటే ఏది మర్చిపోమని కూడా చెప్తున్నా. గోవర్ధన్ రెడ్డి, నేను ఎస్పీని అడుగుతున్నా, ఆయనకి ఫోటోలు పంపిస్తున్నా, బట్టలిచ్చి అవమానపరిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? అంటే ఇవన్నీ ఉటిగానే మర్చిపోతాం అనుకుంటారా వాళ్ళు? నర్సిరెడ్డిని చంపుతాము అని బ్రహ్మారెడ్డి ఊరికి వచ్చి మైక్ లో చెప్పిన మాట వాస్తవం కదా? పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? నర్సిరెడ్డిని చంపుతామని ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండ్రు, ఎందుకు పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటలేరు? ఎంత ముట్టింది పోలీసు వాళ్ళకి? లకావత్ రామారావు మీద అక్రమ కేసులు పెడుతున్నారు, సైదులు ఇంటి మీద ధ్వంసం చేసి సైదులు లకావత్ రామారావు మీద కేసులు పెడతారు. ఇవన్నీ గమనిస్తున్నాం. తప్పనిసరిగా నేను ఈ రాష్ట్రంలోనే 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ గెలిచిన వ్యక్తిని, ఏది మర్చిపోం. నిన్న మొన్న ఏదో అగ్రికల్చరల్ పాలసీ గురించి మాట్లాడుతున్నాడు. మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎక్కడుండో కానీ ఆయన చూసి అనుకున్నాను నాకంటే ఎక్కువైంది అని. ఆ విధానాలు, ఈ 180 డిగ్రీస్ టర్న్, ఒక విషయం చెప్పడం వారం రోజులు అది మారిపోతుంది. వారం రోజుల క్రితం 50 లక్షల ఎకరాలు, వరి 50 లక్షల ఎకరాలు, కందులు 10 లక్షల ఎకరాలు అన్నాడు. నెక్స్ట్ పంట అట్లా వేయాలని ఒక వారం 10 రోజుల కింద చెప్పాడు. వారం రోజులు తాటాక ముందే మొన్న 70 లక్షల పత్తి, 40 లక్షల వరి, 15 లక్షల కందులు వేయాలంటున్నాడు.
పత్తి విషయంలో ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ఏ హామీ ఇస్తారు? మీరు ఏ హామీ ఇస్తారు? మీరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది, మీ రికార్డ్ చూడండి. సారీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కొనుగోలు తగ్గిస్తుంది. మీరు 70 లక్షల ఎకరాలు పంట పండితే ఎవరు కొనాలి, ఏ రేటు కొనాలి, మీరు ఏం హామీ ఇస్తారు? కందులకి ఇప్పుడు కందులు ఏమంటుండు, కందులు కొని 3 నెలలు అయింది, రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు వరి విషయంలో ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేసినో మనం చూస్తున్నాం. మొక్కజొన్న విషయంలో ఇప్పటి వరకు రూపాయి రాలే ప్రొక్యూర్మెంట్ చేసింది. ఒకసారి కేసీఆర్ గారి యొక్క వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం, రైతుల పట్ల కోపం ఒకసారి మీరు ఆలోచిస్తే, ఇప్పుడైనా బెదిరిస్తుండు నేను చెప్పిన పంట వేయకుంటే రైతు మంది ఇవా కొనుగోలు చేయని. మొన్న 50 రోజుల క్రితం కేసీఆర్ గారే ప్రకటించిండు 4 లక్షల ధాన్యం పంట పండింది, మెట్రిక్ టన్స్, 4 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండింది, ఒక్క గింజ లేకుండా ఎంఎస్పీలో ఉంటారు ఆయన మాటల్లోనే. మరి ఇప్పుడు 50 రోజులు దాటింది, 50% కూడా కొనుగోలు చేయడం, పాపం రైతులకి ఆ ధాన్యం ఎండలేండి, వాళ్ళ నడిచి మళ్ళీ ఎండి మళ్ళీ నడిచి మొత్తం నష్టపోతుంది. ప్రొక్యూర్మెంట్ విషయంలో వైఫల్యం, రైతు బంధు పథకంలో మోసం, 30-40% రైతులకి ఇంకా రాలేదు. ఇది అయిపోయిన రబీ పంటకి ఒకే ఒకసారి మొత్తం వచ్చింది. మేము హుజూర్నగర్ బై ఎలక్షన్స్ పోటీ చేస్తామని మా కాన్స్టిట్యూన్సీ 100% ఇచ్చిండ్రు జనాన్ని మోసం చేయడానికి. అది తప్పితే రాష్ట్రంలో పూర్తి ఎక్కడ ఇవ్వలే. ప్రొక్యూర్మెంట్లో ఫెయిలియరు, రైతు బంధులో ఫెయిలియరు, లోన్ వేవరు. సంవత్సరం క్రితం చెప్పిండు ఎన్నికలు కాగానే 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాని, 1.5 సంవత్సరాల తర్వాత 1.5 ఇయర్స్ తర్వాత ఇంకా 25,000 ఇప్పుడు చేస్తా అంటున్నాడు. ఇంకో విషయం క్రాప్ ఇన్సూరెన్స్, ఈరోజు తెలంగాణ రైతుని దేవునికి వదిలేసిండు. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమేలే తెలంగాణ, ఇది మొదటిసారి. గత అన్ని ప్రభుత్వాల్లో ఏదో రకంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుండే, ఇప్పుడు తెలంగాణలో ఏ క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. మరి అన్ని విధాలు అది ఇంకోటి, గత 4 ఏళ్లుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల, వడగండ్ల వాన వల్ల, అధిక వర్షాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా కొంతలో కొంత, అంతకుముందు కాంగ్రెస్ లో కొంత నష్టపరిహారం వస్తుంది, ఇప్పుడు 0, 1 రూపాయి ఇవ్వడం లేదు. అన్ని విధాలుగా వ్యవసాయంలో వైఫల్యం చెందిన కేసీఆర్ ఇప్పుడు కొత్త వ్యవసాయ విధానం అంటున్నాడు. నేను సీరియస్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏ స్థాయికైనా పోరాడతాము. నేను వస్తుంటే చెప్పిన సిరిసిల్ల కలెక్టర్ అంట, వరి మొక్క విత్తనాలు అమ్మొద్దు అని ఇచ్చినట, ఈనోడండి అంటే రైతుల హక్కులు కాలరాయడానికి అసలు ఏమైనా బుద్ధుందా వీళ్ళకి, వీళ్ళకైనా సెన్స్ ఉందా? ఈనోడు వీళ్ళు చెప్పినోడు వాడు అంటే మరి ఈ కలెక్టర్లకు ఏమైనా వివరిస్తున్న ఆదేశాలు, అసలు ఆదేశాలకి మీనింగ్ ఏంటిది? స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రైతులకి కనీస ఓన్లీ అడ్వైజరీ, కానీ మీరేదో నిర్బంధంగా నియంతృత్వ పోకడతో అన్ని నాకు తెలుసు అన్నట్టు చేస్తుంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకో అని చెప్పి మాత్రం మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి మీకు పత్తి విత్తనాల ఉత్పత్తిదారులతో మీకు మతలబో, మీకు ప్రేమను మాకు తెలియదు, కానీ మీరు రైతుల విషయంలో మాత్రం పిచ్చి పిచ్చి పనులు చేయకని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఒకటి, పత్తి రైతులకి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 7,000 రూపాయలతోని నువ్వు కొంటానంటే చెప్పు, తప్పనిసరిగా అటువంటిది మీరు ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా మొక్కజొన్న ఒక సాధారణ రైతుకు తెలిసిన విషయం, వానాకాలంలో వేసే పంట, ఇట్ ఈస్ నాట్ ఇరిగేషన్ బేస్డ్, వర్షాల మీద ఆధారపడి మరి తరతరాలుగా తెలంగాణలో వేస్తున్నారు.
ఇప్పుడు వానాకాలంలో మొక్కజొన్న వేయొద్దంటాడు. అదే విధంగా మేము ఒక సజెషన్ కూడా ఇస్తున్నాం, ఈ రాష్ట్రంలో దేశంలో ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ లేనిది పల్సెస్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. పప్పు ధాన్యాలు నూనె గింజలకి మీరు సరి అయిన రేట్లో సరి అయిన రీతిలో ప్రోత్సాహం ఇచ్చి ఎంఎస్పి మీద గతంలో మరి వేరే రాష్ట్రాలు ఇచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి బోనస్ ఇస్తే మరి పప్పులు ఎడిబుల్ ఆయిల్స్ సీడ్స్ మీరు ఎంకరేజ్ చేయడంలో కొంత సెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం పప్పు ధాన్యాలు ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్స్ 80,000 కోట్ల సంవత్సరాలు దేశవ్యాప్తంగా కొరత ఉంది. ఇవి మీరు ఎంకరేజ్ చేయండి. మరి కందులు కానీ మినుములు కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి మీద మీరు అధికంగా ప్రకటించి మీరు గ్యారంటీగా కొనుగోలు చేస్తామంటే దానికి ఏమైనా సెన్స్ ఉంటుంది? అందరినీ కలిపి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు ఉండకూడదు. ఆ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ యాక్ట్ చేయాలి. వాళ్ళు బహిరంగంగా మేము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని వాళ్ళకి అన్ని విధాలుగా ఆధారాలతో మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేస్తే స్పీకర్ యాక్షన్ తీసుకోకపోగా మేము ముందస్తుగా స్పీకర్ కూడా లెటర్ పెట్టాం, కోర్టులో కూడా వేసినాం, హైకోర్టులో చీఫ్ జస్టిస్ కోర్టులో. ఇట్లా చేయడం వీళ్ళకి అలవాటు. మీరు కోర్టులు ఇంటర్వ్యూన్ కావాలి, మరి కోర్టు విషయానికి వస్తాం. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తులకి మన రాజ్యాంగం ఎంత ఉన్నతమైన స్థానం కల్పించిందంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ తో సమాన స్థాయి కల్పించింది. వాళ్ళు ఆ స్థాయిలో వ్యవహరించాలని కోరుకుంటూ, కానీ ఈరోజు మరి స్పీకర్ గారు ఏ విధంగా ప్రవర్తించారో మీ అందరూ చూశారు. ఎవరో కాంగ్రెస్ నుంచి డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఎవరి మీద అయితే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెండింగ్ ఉన్నాయో ఎవరి విషయంలో మేము ఆల్రెడీ చెప్పాం, మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫెక్ట్ అయినరు, మీరు వాళ్ళ నుంచి ఏ అప్లికేషన్ తీసుకోవడానికి వీలు లేదు అని వాళ్ళని ఒక రహస్య ప్రదేశంలో కలిసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రించిన కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో మర్చేస్తూ రహస్య ప్రదేశంలో పిటిషన్ తీసుకొని 3 గంటలకు తీసుకొని 6 గంటలకి మర్చేసేసిన అని నోటిఫికేషన్ చేసింది. నేను పార్టీ ప్రెసిడెంట్, ఈరోజు 10 సార్ల పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిన, ఆయన ఇంటికి ఫోన్ చేసిన, ఆయన పేరుకి ఫోన్ చేసిన, ఆయన ఎక్కడుండో తెలియదు, పొద్దుటి నుంచి మాకు అందుబాటులో ఉన్నాయని చెప్పేవాళ్ళు. అసెంబ్లీ స్పీకర్ నరసింహాచార్యులు గారు కూడా చెప్పినాం, ఇది మీడియాలో వింటున్నాం, మేము కూడా వచ్చి స్పీకర్ రిప్రజెంట్ చేయాలని. స్పీకరు లాపతా ఉన్నాడు, అందుబాటులో లేడు. మరి సాయంత్రము కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని మార్చేస్తే అసలు ఇంతకంటే నీచమైన కార్యక్రమం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నా. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీకి నష్టమైందని చెప్పి అనుకుంటే అది అది పొరపాటు. నష్టం జరిగింది తెలంగాణ సమాజానికి. అవమానించబడ్డ వాళ్ళు తెలంగాణ సమాజంలోని వివిధ వర్గాలు. దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ద మ్యాండేట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. మాకు నష్టం ఏంటిది? శాసనసభలో కొంత తక్కువ సమయం ఉంటుంది, అంతకంటే వేరొకటి కాదు. కానీ ఇంత అహంకారపూరితంగా ఇంత అనైతికంగా ప్రవర్తించే వాళ్ళకి ఈ రాష్ట్రం పాలించే హక్కుందా అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాలి. అంటే మీకు దళితుడు మొట్టమొదటిసారిగా ఒక దళితుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే కేసీఆర్ గారు పడదా? అగ్రకుల అహంకారం అయింది,
ఇది కులంతో నడిపిస్తున్న ఒక కోటరి అది. అంతకుముందు మొదటిసారిగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు ఒక ముస్లిం ఉంటే అది ఇల్లీగల్ గా మార్చేసారు. శాసన మండలిలో ముస్లిం నాయకులు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఇల్లీగల్ గా మార్చేసారు. ఇప్పుడు దళితులు ఒక ప్రముఖ దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీలో శాసనసభ ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటే ఎందుకు కేసీఆర్ కి గిట్టదు అని చెప్పి తెలంగాణలో ప్రతి దళితుడు కేసీఆర్ ని ప్రశ్నించారు. ఏంది అహంకారం అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ వల్ల నువ్వు లాభపడదు, అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అవినీతి సొమ్ముతో ఒక దళిత ప్రతిపక్ష నాయకుని దింపి మరి ప్రవర్తిస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజం గమనించాలి, బుద్ధి చెప్పాలని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం. నేను మళ్ళోసారి అంటున్నా, కాంగ్రెస్ పార్టీ బలహీన పడదు, కాంగ్రెస్ పార్టీ బలహీన పడదు. ఎంతమంది పై పైన మీరు వ్యక్తులను కొనుక్కున్నా ఈ సంస్థ మేము పోరాటం చేస్తాం, టిఆర్ఎస్ పార్టీ గద్ద దిగే వరకు అని చెప్పి మనం చేస్తున్నా. పోయిన వాళ్ళు ఒక్కొక్కరే పోయినరు, ఆ కాన్స్టెన్సీలో వాళ్ళని వాళ్ళ కాన్స్టెన్సీలో జనం చీగొడుతున్నారు, వాళ్ళ మీద రాళ్ళేస్తున్నారు, అసహించుకుంటున్నారు. కానీ మరి బలహీనతలో మరి మరొకటి నేను నాకు వచ్చిందే చెప్తా. పైలట్ రోహిత్ రెడ్డి నాకే చెప్పిండు, కేసీఆర్ ఫ్రెండ్ నవీన్ రావు చెప్పి నేను పార్టీ మారకుంటే నా మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి బెయిల్ రాకుండా ఇస్తామని చెప్పినట. కొండ విశ్వేశ్వరరెడ్డిని అంత ఇబ్బంది పెట్టినాం, నిన్నెంత ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించినట. నాకే రోహిత్ రెడ్డి చెప్పిండు. పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, ఆయన కాంట్రాక్ట్ బిల్లులు ఉన్నాయి, నువ్వు టీఆర్ఎస్ పార్టీ చేస్తే కాంట్రాక్ట్ బిల్లు క్లియర్ చేస్తామంట. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోర్టు ద్వారా ఒక కంపెన్సేషన్ మ్యాటర్ లో నీకు 26 కోట్లు లాభం వస్తుంది చెప్పినట. మరి ఈ విషయాలు వాస్తవమే కాదు, మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఎవరైనా ఒక ఎమ్మెల్యే పొలిటికల్ కారణం పోయిందా? అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఫార్మాట్, ఒక ఫార్మాట్ లో అది కూడా ముఖ్యమంత్రి ఇంట్లో టైప్ అయి వీడు సంతకం వేసి పెట్టాలి. అందరు కూడా మా కాన్స్టెన్సీలో డెవలప్మెంట్ కోసం పోతున్నాం అంటే ఈయన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ కా, తెలంగాణ ప్రజలకా.